మనమే ఒక పది మంది పది రాష్ట్రాలకు అప్పు అప్పిచ్చే పరిస్థితిలో ఉండే అటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పోయిన గణిత చరిత్ర వీళ్ళది. మనకు అప్పులు ఎందుకు చేయాలి చరిత్ర? మనకు హైదరాబాద్ నగరం ఉంది, బోలెడంతా ఆదాయం వస్తుంది, ఈ ఆదాయంతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చు. వీళ్ళు స్వార్థం కోసం అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది. మళ్ళా మాకు ఈరోజు ఏమంటున్నారు, మీరు ఎట్లా చేస్తారని అంటారు, మేము ఇచ్చిన హామీలు ఎట్లా చేస్తారని అంటారు. మేము చేస్తాం, మేము నిరూపిస్తాం, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం. వీళ్ళు తట్టుకోలేరు అధ్యక్ష, వీళ్ళు తట్టుకోలేరు. మమ్మల్ని తట్టుకునే శక్తి వీళ్ళకి లేదు. దమ్ముంటే కేసీఆర్ ని హౌస్ లో రమ్మని చెప్పారు, దమ్ముంటే మేము నిరూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు మీ నాయకుడిని రమ్మని చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న నిన్న చెప్పిండు, ఈ రోజు కూడా చెప్పిండు. ఆ దమ్ము లేదు, పారిపోతున్నారు, పారిపోతున్నారు. బయట పోయి మాట్లాడతారు, హౌస్లో మాత్రం చర్చ లేరు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మేము అందరం కూడా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాం. ఒక శ్వేతపత్రం, ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇచ్చినాం, కృష్ణా వాటర్ దోపిడీ మీద చర్చ చేసి ప్రజెంటేషన్ ఇచ్చినాం, గోదావరి రాబోసం జరుగుతుంది మేడిగడ్డకు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం పోయి చూసి వచ్చినాం. అది జీర్ణించుకోలేక ఇవన్నీ వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తేట తెల్లంగా కళ్ళ కద్దేటట్టు చూపిస్తున్నాం కాబట్టి అది తట్టుకోలేక ఈ విధంగా మాకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అధ్యక్ష, నేను ఈరోజు చెప్తున్నా మళ్ళీ వీళ్ళ ఆటలు సాగవు. ఏనాడైతే బీఆర్ఎస్ ని మార్చిండ్రో అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు బతుకు తెరువు కోసం, అధికారం కోసం, స్వార్థం కోసం పనిచేసే వ్యక్తులు. ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు అన్నారు నిన్న, అమాయకులను చంపి పిల్లల్ని చంపిన పాప మీకు ఉసురు తగులుతుందని చెప్పి. వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు దోసుకుంది అధ్యక్ష. ఆ పాపం ఎవరో త్యాగం చేస్తే త్యాగాల పునాదం మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక కుటుంబం బాగుపడి లక్షల కోట్లు దోసుకున్న చరిత్ర వాళ్ళది. అది తెలంగాణ ప్రజలు రెండుసార్లు తప్పు చేసినామని గమనించి ఈరోజు గ్రహించి మళ్ళా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన అధ్యక్ష. ఇది పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం, పేదల కోసం పనిచేస్తుంది. ఈరోజు మమ్మల్ని మా లోపల చీలిక తీసుకొచ్చి నన్ను రెచ్చగొడతారు, నీకేం కాలేదా అంటారు, ఇంకోటి దగ్గర పోతారు, నీకేం రాలేదా అంటారు. ఎంతసేపు మమ్మల్ని చీల్చి మళ్ళీ అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నారు అధ్యక్ష. కానీ వాళ్ళ పప్పులు ఉడుకో. మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో తెలంగాణ ప్రజల కోసం పనిచేసింది తప్పితే పదవుల కోసం పాకులాడే మనుషులం కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆదేశ్రీనివాస్ గారు.